21 ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగతా మ్యాచెస్ని ఇప్పుడు వచ్చే ఆదివారం నుంచి దుబాయ్లో ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ ఇండియాలో జరిగినప్పుడు కేవలం ఒక్కటంట ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది ఆడిన 7 మ్యాచ్ల్లో. ఇప్పుడు రెండో ఫేజ్ ఐపీఎల్ దుబాయ్లో ఆడుతుంది. దీంట్లో ప్రతి మ్యాచ్ గెలవలసిన సిచ్యువేషన్, ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 7 మ్యాచెసే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి జట్టు 8 మ్యాచ్లు గెలవలసి ఉంటుంది ప్లే ఆఫ్కు వెళ్లాలంటే. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నెట్లో బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. దీనికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొన్ని మ్యాచ్లకు డేవిడ్ వార్నర్ కెప్టెన్షిప్ చేసిన సంగతి తెలిసిందే. వార్నర్ని తప్పించి కేన్ విలియమ్సన్కు కూడా అందించిన సంగతి తెలిసిందే కెప్టెన్షిప్ పగ్గాలు. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఆడుతుందో చూడవలసి ఉంటుంది. పోయినసారి యూఏలో సన్ రైజర్స్ జట్టు పర్వాలేదనిపించింది, మరి ఈసారి మాత్రం దారుణంగా ఆడిన సంగతి తెలిసిందే. ఈసారి కనీసం ప్లేఆఫ్కు వెళ్లకున్నా కనీసం మరి పరుగు దక్కించుకునేలా ఆడుతుందో లేదో మనం చూడవలసి ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎప్పుడు బ్యాటింగ్ వైఫల్యం ఉండేది, ఇప్పుడు వాళ్లకు బ్యాటింగ్ ఇబ్బంది ఇంకా ఎక్కువ వచ్చి పడింది. ఏంటంటే వాళ్ళ స్టార్ ఓపెనర్ జానీ బెన్స్ట్రో ఆడడం లేదన్న సంగతి తెలిసిందే. అతని ప్లేస్లో షిర్ఫాన్ రూథర్ఫుడ్ని కూడా తీసుకున్నారు. మరి రూథర్ఫుడ్ కూడా ఎలా ఆడతాడో మనం చూడవలసి ఉంది. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.